ఒంగోలు వేదికగా తెలుగుదేశం మహానాడు కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. మూడు ప్రాంతాలు సమానముగా సమాన దృష్టితో మనము మన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా పనిచేయడం జరిగింది. సుమారు కోటి మంది మహిళలకు 5 లక్షల మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానివల్ల చిన్ననాడు తల్లిదండ్రుల చేతల పెదగైనాక భర్త చేతల ముసలిగైనాక కొడుకు చేతల ఆధారపడి జీవించే విధానంలో ఉన్నటువంటి మహిళా తల్లులు సోదరిమణులందరూ మరి ఆ మహిళా సాధికారత వల్ల కుటుంబాలను పోషించడానికి తమ భర్తలకే వ్యవసాయానికి ఇతరత్ర అప్పు ఇచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడం జరిగింది. మరి సుమారు 67 ఎకరాలలో 14 ఏది నెలలోనే హైటెక్ సిటీ నిర్మించి 350,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా సుమారు 10 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా మన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఎంతో మంది లాభపడ్డారు. మరి తెలంగాణలో స్వతంత్రం రాకముందుగానే భూమి కోసం భక్తి కోసం ముక్తి కోసం పోరాటాలు జరిగినాయి. ఆనాడున్న వెట్టి చాకరి అదే విధంగా కులము మతము అసమానతలన్నీ ఉన్ననాడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పటేల్ పట్వారీ వ్యవస్థ కూకటి వేళ్లతోని తొలగించిన నాడు ఎస్సీలు బీసీలు వెనుకబడిన వర్గాలందరూ కూడా పండగలు చేసుకున్నటువంటి రోజులు అవి. మరి ఇంకా మరి మరో విషయం ఏంటంటే అప్పటికి కూడా కులతత్వాలు అక్కడక్కడ ఉన్నందువల్ల మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు కూడా ఏ ముఖ్యమంత్రులు కూడా మనకు అంటరానితనము నిర్మూలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టలేదు. కేవలం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే రాయలసీమ ఆంధ్ర కాకుండా తెలంగాణలోనే పెద్దిరెడ్డిపేట మెదక్ జిల్లాలో అంటరానితనము నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని కూడా మనం ఎక్కువ శాతం ప్రచారం చేయలేదని నేను అనుకుంటా. అదేవిధంగా మాలమాదిగలకు ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఆయన ఇస్తే మన నాయకుడు 294 నియోజకవర్గాల్లో కూడా మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా మన ప్రచారంలో కొంత వెనకబడ్డమనే నేను అనుకుంటా. అందుకొరకు నేనేమంటున్నంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ముండమోపింది, 2 పడకల గదులు చెర్ల పడేసింది. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏందయ్యా అంటే వాళ్ళ ఇంటికి పరిమితమైనటువంటి పదవులు సంపాదించుకొని ఆనాడు కాంగ్రెస్ కానీ మన పార్టీ కానీ ఇచ్చినటువంటి భూములు కూడా మొత్తం అన్యాక్రాంతం అయిపోతుంటే సూచి చూడనట్టుగా నటిస్తూ కాలం గడిపేస్తున్నారు. మరి ఈ రోజులల్లా మళ్ళీ తెలుగుదేశం రావాలనే కోరిక ప్రజలల్లో ఉంది. కానీ మన పార్టీ ద్వారా లాభం పొందినటువంటి మహానాయకులందరూ ఆర్థికంగా కానీ విద్యా విషయంలో కానీ ఇతరత్రా లాభం పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడ దుంకేసారు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే కొత్తగా మనం సైన్యాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏడున్నది తెలుగుదేశం మీ నాయకుడు అటు పోయిండు కదా అని. అందుకే మేము నిన్న మన జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు 16/5/2022 నుండి 24/5/2002 వరకు మొత్తం పార్లమెంటుల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు జరిపించి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అందుకొరకు మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, యువకులు ఉన్నారు. కానీ వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రోత్సహించి మన నాయకుడు ఆనాడు హైదరాబాదులో ఉండి 3 ప్రాంతాలు పరిపాలించాడు, ఈనాడు అమరావతిలో ఉండి హైదరాబాదులో ఉండేటువంటి ఏదో ఒక నాయకుని ద్వారా మళ్ళీ ప్రజలకు చేరువల చేసే ప్రభుత్వాన్ని అందిస్తాడని ఆ విధంగా మరి తప్పకుండా తెలంగాణలో కూడా త్వరలో జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు
గ్రామ గ్రామాన ప్రస్తుతం సభ్యత్వం కొనసాగుతున్నది మరి ఈ సభ్యత్వం పూర్తి సాయిలో పూర్తి చేసి తప్పకుండా మరి పూర్వ వైభవం తెలంగాణలో కూడా అందరిని కలుపుకొని పిల్లలు పెద్దలు పురుషులు స్త్రీలు అందరి ఆశీర్వాదం మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంటి